ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఒకే వాట్సాప్ అకౌంట్ టూ డివైస్లలో ఎలా యూజ్ చేస్తారో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తా. చూడండి, వచ్చేసి మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్లో వాట్సాప్ వెబ్ అని టైప్ చేయండి. వాట్సాప్ వెబ్ అని టైప్ చేసిన తర్వాత మనకు వాట్సాప్ వెబ్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినాక వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ వాట్సాప్లో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ చూపిస్తున్నట్టు సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్ వెబ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ కోడ్ని మీరు స్కాన్ చేయండి. నేను నా కోడ్ని స్కాన్ చేస్తున్నా. కోడ్ని స్కాన్ చేసిన తర్వాత నా వాట్సాప్ డీటెయిల్స్ అనేది మొత్తం ఇలానే ఇక్కడ వచ్చేస్తాయి. మీరు ఒకవేళ ఇది మీకు మొబైల్లో కావాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ బార్ కోడ్స్ అని ఉంటుంది, ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే వేరే వాళ్ళ వాట్సాప్ అకౌంట్ మీ మొబైల్లో స్కాన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీరు నా వాట్సాప్ అనేది టోటల్గా ఇక్కడ స్కాన్ అయిపోయింది. నా మొబైల్లో ఎలా వాట్సాప్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. నేను ఒకసారి వేరే వాళ్ళకి మెసేజ్ చేస్తున్నా చూడండి, హాయ్ అని ఆటోమేటిక్గా మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. నా డివైజ్లో కూడా తెలుస్తుంది నాకు మెసేజ్ చేస్తే. చూడండి, డివైజ్లో కూడా తెలుస్తుంది అలా. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ పైన స్టేటస్ కూడా మనం చూసుకోవచ్చు. స్టేటస్ మీద క్లిక్ చేస్తే స్టేటస్ అనేటివి కనిపిస్తాయి. దాని తర్వాత వచ్చి సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మెనూ క్లిక్ చేస్తే అక్కడ కింద చేసి సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తాయి. లాగౌట్ అనేది చేస్తే మీ డేటా అనేది వెళ్ళిపోతుంది. ఫోన్లో కూడా ఆటోమేటిక్ లాగౌట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మీకు తెలియకుండా మీ వాట్సాప్ని వాట్సాప్ వెబ్ వేరే వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకుంటా ఉంటే అది ఎలా తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు చెప్తా. చూడండి, మీ మొబైల్లో వాట్సాప్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్ వెబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎవరైనా లాగిన్ చేసి ఉంటే రైట్ సైడ్కి వచ్చేసి చూడండి, లాగిన్ ఇన్ డివైజ్ అని ఉంది కదా, మీకు అలా చూపిస్తుంది. ఎన్ని డివైజెస్లో లాగిన్ అయి ఉంటే అన్ని డివైజ్లో లాగిన్ అయినట్టు చూపిస్తుంది. మీకు తెలియకుండా మీ వాట్సాప్ని వాట్సాప్ వెబ్లో ఎవరైనా యూజెస్ ఉంటే దాన్ని ఎలా లాగౌట్ చేయాలంటే ఇక్కడ లాగౌట్ అని ఆల్ డివైజెస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీ డివైజ్ వచ్చేసి లాగౌట్ అనేది అయిపోతుంది. అన్ని డివైజులలో ఎక్కడెక్కడ మీ వాట్సాప్ లాగిన్ ఉందో అక్కడక్కడ లాగౌట్ అనేది అయిపోతుంది. లాగౌట్ మీద క్లిక్ చేసిన తర్వాత మన వాట్సాప్ అకౌంట్ అనేది వేరే వాళ్ళ దగ్గర లాగౌట్ అయిందో లేదా అని ఎలా తెలుసుకుంటారు అంటే ఇక్కడ వచ్చేసి క్యూఆర్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ వస్తే మన అకౌంట్ వచ్చేసి లాగౌట్ అయినట్టు. క్యూఆర్ కోడ్ ఒకవేళ రాలేదనుకో, లాగౌట్ అని చూపిస్తుంది అనుకో, అకౌంట్ అనేది లాగౌట్ కానట్టు. తెలియకుండా వాట్సాప్ వెబ్ని వేరే దగ్గర వాళ్ళు ఎవరైనా వాట్సాప్ సిస్టంలో కానీ యాప్లో కానీ యూజ్ చేస్తుంటే మీ మొబైల్లో వచ్చేసి వాట్సాప్ వెబ్ యాక్టివేటెడ్ అని వస్తుంది. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. కొన్నిసార్లు ఇది ఏం జరుగుతుందంటే వాట్సాప్ వెబ్ మీకు తెలియకుండా ఎవరైనా స్కాన్ చేస్తే ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఇది ఆఫ్ చేయడం కూడా జరుగుతుంది. అది చూసుకోవాలి. ఏమవుతుందంటే మనకు తెలియకుండా మన వాట్సాప్ వెబ్ను వేరే వాళ్ళు యూజ్ చేస్తుంటే ఈ నోటిఫికేషన్ అనేది మన మొబైల్లో ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసేటప్పుడు మనకి మన మొబైల్లో వాట్సాప్ వెబ్ వేరే వాళ్ళు యూజ్ చేస్తారు అనేది తెలియదు, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. వాట్సాప్ వెబ్ వచ్చేసి మీరు సిస్టంలో అయినా మీ ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. వచ్చేసి ఇక్కడ వాట్సాప్ వెబ్ అనే అప్లికేషన్ ఉంది కదా, మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాత ఎవరైనా మీకు వాట్సాప్ వెబ్ యూజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ వాట్సాప్లోకి వెళ్ళి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్.